పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డగా, నాకు ఎమ్మెల్యేగా ఉద్యమం ద్వారా అవకాశం వస్తే 20 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఆనాడు ఓటమి చెందకుండా గెలిచి అనేక పదవులు అధిష్ఠించి అన్నిటికీ న్యాయం చేస్తే నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని వాళ్ళు చిల్లరగాళ్ళు నా మీద పగబట్టి కుట్ర చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి 2018 నుంచే మొదలుపెట్టింది. 2018లోనే నేను దళిత ద్రోహి అని రకరకాల ఆరోపణలు పెట్టి కొంతమంది పేడి వర్కర్లను దాంట్లో దళితులనే ఎన్నుకొని కరపత్రాలు తీసుడు, పోస్టర్లు వేసుడు, చిల్లర పడంతా 2018 ఎన్నికలప్పుడు చేసిండు. 2021లో కూడా ప్రగతి భవన కేంద్రంగా, ఆనాడు ప్రగతి భవన కేంద్రంగా ఈ చిల్లరగాలను కూడగొట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. కానీ నన్ను ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థాయి ఏందో అర్థమైపోయింది. మళ్ళీ ఇలా పార్లమెంటు మల్కాగిరి పార్లమెంట్లో ఇవాళ నా మీద ఒక కరపత్రం తీసి ఒక పోస్టర్ తీసి 7 నియోజకవర్గాల్లో రిలీజ్ చేసి ఇవాళ నన్ను ఈ మల్కాగిరిలో బదనామీ చేయాలని ఒక చిల్లర కుట్ర చిల్లర ప్రయత్నం చేసిండు. దాంట్లో అక్కడ లోకల్గా వాళ్ళు మెసేజ్ పెడితే దళిత బిడ్డలు ఏదో మా వాళ్ళు వచ్చిందని చెప్పిపోతే వాళ్ళు మాట్లాడిన భాష చూసి వాళ్ళ కరపత్రం చూసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి మీరు వాళ్ళ మీద కేసు ఎస్సీ ఎస్టీ కేసు, వాళ్ళంతా కూడా ఎస్సీ బిడ్డలే, వాళ్ళంతా కూడా దళిత బిడ్డలు అయినప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ప్రభుత్వం ముఖాయిస్తుంటే ఆనాడు కేసీఆర్ చేసినటువంటి చిల్లర పని ఈనాడు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నేను ఒక్కటే ఇవాళ ఇట్లాంటి చిల్లర పనులు చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడరు, ఇట్లాంటి మానుకోకపోతే ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా తెలుసుకుందామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళ ఉద్దేశం కూడా ఇలా ప్రెస్ క్లబ్లో ఆ మా దళిత బిడ్డల ఉద్దేశం కూడా ఆ చిల్లరగాళ్ళ విధంగా మాట్లాడిన తప్ప ప్రెస్ మిత్రులకు కానీ ప్రెస్కు కానీ ఇలా మీడియాకు కానీ ఎక్కడ వాళ్ళు వ్యతిరేకం కాదు. నీటల్ అందరు అంటాడు అందరినీ ప్రేమిస్తాడు, అందులో ముఖ్యంగా ప్రెస్ను ప్రేమిస్తాడు. ఈ ప్రెస్ అనేది సజీవంగా గొప్పగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రజాస్వామిక బిడ్డ తప్ప ఇంకోటి కాదని చెప్తే.